నిజాం కాలేజ్ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హాస్టల్ పూర్తిగా డిగ్రీ కాలేజ్ విద్యార్థులకే ఇస్తామని ప్రిన్సిపల్ ప్రకటించారు. 100% డిగ్రీ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించారు. అంతకుముందు నిజాం కాలేజీ విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. అక్కడ కూడా అప్లై చేసుకున్న వారందరికీ హాస్టల్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అయితే దీనికి ఒప్పుకోని విద్యార్థులు మళ్లీ ప్రిన్సిపల్తో భేటీ అయ్యారు. ఆందోళన విరమించకపోవడంతో చివరకు డిగ్రీ స్టూడెంట్స్కి కొత్త హాస్టల్ బిల్డింగ్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 15 రోజులుగా నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళనకు ఎండ్ కార్డ్ పడింది. ఇక ఇంతకుముందు పీజీ డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్ 50% 50% ఇస్తామన్న సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా డిగ్రీ వారికే ఇచ్చారు. ఎస్ డీటెయిల్స్ విజయ్ని అడిగి తెలుసుకుందాం. విజయ్, విద్యార్థుల పోరాటం ఫలించింది అనుకోవచ్చా? ఏంటి డీటెయిల్స్? ఎస్ సూర్య, గత 15 రోజులుగా నిజాం కాలేజు డిగ్రీ విద్యార్థుల పోరాటం ఫలించింది. ఒక పక్క హాస్టల్ కేటాయింపు పైన గత 15 రోజులుగా విద్యార్థులు కాలేజీ ఆవరణలో ఎవరికి భయపడకుండా ఎవరికి తలొగ్గకుండా నిరంతరం పోరాటం చేసి వారి సమస్యను వారు పరిష్కరించుకున్నారు. ఇంతకుముందే ప్రిన్సిపల్తోని మాట్లాడి రావడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో మనం మాట్లాడదాం. 15 రోజులు పోరాటం చేశారు, ఫైనల్గా హాస్టల్ కేటాయించారు, ఎట్లా చూస్తారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా ప్రిన్సిపల్ సార్ అందరూ అర్థం చేసుకొని ఇప్పటి వరకు అని చెప్పేసి సబితా మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంటే కన్వే చేసే పద్ధతి అందరూ కరెక్ట్గా కన్వే చేయాలి అనమాట. ఒకటేసారి ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు, విసి సార్ వాళ్ళు మేము కూర్చునేసరికి ప్రాబ్లం అనేది అర్థమైంది. సో సొల్యూషన్ వచ్చింది. అంటే 15 డేస్ నుంచి చాలా వరకు కూడా ఎన్నో బెదిరింపులు ఉండే, పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఫైనల్గా సాధించారు. సో ఎట్లా జరిగింది 15 రోజులు, ఏమనిపించింది? పోలీసులు వచ్చి భయపెట్టించారని చెప్పి మేము భయపడకుండా చేసాం కాబట్టి మాకు సక్సెస్ అనేది వచ్చింది. సో మేమందరం హ్యాపీ అనమాట. సో అందరికీ వస్తుంది హ్యాపీ. ఏమన్నారు ప్రిన్సిపల్? ఏమన్నారు ఇప్పుడు వెళ్ళి మాట్లాడు? ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అందరికీ ఇప్పుడు ఉందా అంటే మొన్నటి వరకు 50-50 అన్నారు కాబట్టి 50-50 లేదు, అసలు ఏం లేదు. ఎవరెవరు చేసుకుంటారో వాళ్ళందరికీ మేము ఇస్తామని చెప్పారు. అది అంటే 15 డేస్ నుంచి ఇటు పక్క పోరాటం చేస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్ ఏమంటున్నారు ఫైనల్గా ఇప్పుడు మాట్లాడిన తర్వాత? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫ్ కోర్స్ అసలు మేము ఇంత కష్టపడిన దానికి ఒక ఫలితం అనేది లాస్ట్కి అయితే వచ్చింది. మేము అసలు మాటలు లేవు, ఫుల్ హ్యాపీ. అసలు సార్కి కూడా థ్యాంక్స్, మాకు మద్దతు తెలిపిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అంటే వాస్తవానికి నిజానికి ఒక చిన్న సమస్యను ఇంత ప్రొలాంగ్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అధికారులు దగ్గర తప్పిదం జరిగిందా, ఎక్కడ జరిగింది అనుకుంటున్నాను? అంటే సార్ కన్వే చేయడంలో మిస్టేక్ అయిందని అనుకుంటున్నాము. అంటే అందరూ ఒక్కొక్కరు ప్రిన్సిపల్ గారు చెప్పడం, మేము చెప్పడము, మేడంకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడము అంతా డిస్టర్బెన్స్గా ఉండి మేడంకి ఈరోజు అర్థమయ్యేటట్టు అందరు చెప్తే మేడం ఓకే అనేసారు ఫైనల్గా. అంటే మేడం దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు అక్కడ OUVC ఉండే, కాలేజ్ ప్రిన్సిపల్ ఉండే, వారితో ఏం చెప్పారు మేడం క్లియర్గా? అదే ప్రాబ్లమ్స్ చెప్పారు, కానీ మేడం అయితే ఫైనల్గా ఇవాళ ఓకే అనింది. ఎలా చూస్తావమ్మా ఇన్ని డేస్ పోరాటం ఫలించింది, ఎట్లా ఉంది? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అంటే ఇన్ని డేస్ ఇంత కష్టపడినందుకు రిజల్ట్ వచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకొంచెం సేపట్లో సార్ కూడా సర్క్యులర్ పాస్ చేస్తారు, అప్లికేషన్స్ స్టార్ట్ చేయమని చెప్పారు. దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారంట, తర్వాత మేము డీడీ కట్టుకోవాలి. అంటే ఇప్పుడు అప్లికేషన్ సంబంధించి ఎల్లుండే లాస్ట్ డేట్ OU ఇచ్చినటువంటి పరిస్థితి, దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారు? సార్ 19th ఎక్స్టెండ్ చేసిండ్రు. అంటే ఇన్కమ్ కూడా కొంచెం రావడం లేట్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా అంటే ఇన్కమ్ అప్లై చేసిన షిఫ్ట్ పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఎలా ఉంది పోరాటం? ఫస్ట్ టైం ఇంత 15 రోజులు చేశారు, ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది, ఎందుకంటే రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇంత హ్యాపీ. లేకపోతే మేము కూడా చేసిన దానికి ఏం ఫలితం ఉండకుండా. అది విద్యార్థులు అయితే అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నారు ఇంట్లో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ వచ్చింది, ఏమంటున్నారు? ఇంకా ఇంట్లో చెప్పలేదు, చెప్తే మాత్రం డెఫినెట్లీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మాకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, డబ్బుల విషయం కాదు, నార్మల్గా సెక్యూరిటీ ఉంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళలేము, కొంచెం ఎవరు రాలేరు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మేము చేసిన ఉద్యమానికి, ఎందుకంటే మేము ఫస్ట్ స్టెప్ వేసాం కాబట్టి మేము ఎప్పుడూ ఏ రోడ్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయలేదు, ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేయలేదు కాబట్టి ఫస్ట్ స్టెప్ మేము గట్టిగా వేసాం కాబట్టి మాకు ఫలితం వచ్చింది. సో అందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నాం.
అది సూర్య, మొత్తానికి పిల్లలు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 17 రోజుల నుంచి ఎటువంటి ఎవరు ఏది చెప్పినా హాస్టల్ ఎందుకంటే తమకే కావాలి, ముందు నుంచి తమకే కేటాయిస్తామని చెప్పి మళ్ళీ అధికారులు కానీ ఇటు ప్రభుత్వము కొంత మాట మార్చిందని విద్యార్థులు ఎక్కడ కూడా తమ ఆందోళన విరమించలేదు. 15 రోజులుగా కాలేజీ ఆవరణలోనే కూర్చొని తమ ప్రొటెస్ట్ కంటిన్యూ చేశారు. సో ఈ రోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో విద్యార్థుల భేటీ అనంతరము కాలేజ్ ప్రిన్సిపాల్ ఇప్పుడు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సో మొత్తం మీద ఏదైనా కాకపోతే ఒక్కటి ఇక్కడ ఏంటంటే, ఏదైనా పోరాటం చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పి విద్యార్థులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వారికి హాస్టల్ కేటాయించి ఉంటే ఇటువంటి సమస్య ఉండకపోయేదనేది విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నిజాం కాలేజ్ విద్యార్థుల పోరాటం అయితే ఫలించింది సూర్య. రైట్, థ్యాంక్ యూ విజయ్.